అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై టు ఛానల్. మీ స్వాతి అప్పు వరలక్ష్మి వ్రతం కదండి. అమ్మవారిని ఎలా అలంకరించుకుంటానో చూపించేస్తాను. ఓకేనా? ఏంటి బిందులు పెట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? అమ్మవారిని అలంకరించుకోవడానికి పెట్టుకున్నానండి. అమ్మవారికి శారీ కట్టాను, అది ఎలా కట్టాలి ఏంటని చూపించేస్తాను. ఓకేనా? తిరుపతిలో అయితే కలసం బిందులు అవి ఉండేయండి, రాగివి అవి దాంట్లో పెట్టుకునేదాన్ని. ఇంకెక్కడ ప్రజెంట్ హైదరాబాద్ లో కొన్ని దొరికి కొన్ని దొరక నాకు ఎక్కడెక్కడ ప్లేసులు తెలియక కొన్ని కొంచెం ఇబ్బందులు పడ్డాను. ప్రస్తుతానికి అయితే అమ్మవారికి ఇందులో పెడదామనేసి ఈ రెండు సెట్ తెచ్చుకున్నాను అనమాట. సిగ్గుంది, ఇంకా బేగం బజార్కి వెళ్ళి తెచ్చుకున్నానండి అన్ని. అబ్బో ఎన్ని అవస్థలు పడ్డాను, ఫుల్ ట్రాఫిక్, అస్సలు పొద్దున్న కూడా కుదరట్లే, అసలు అడుగు తీసి అడుగు పెట్టలేకపోయినా. కానీ అసలు తిరుపతికి వెళ్ళిపోవాలని అనుకున్నాం మొన్న కూడా, మనసంతా అయితే బాగా లాగేసింది నాకైతే అక్కడే చేసుకుందామని. ఇంకెందుకంటే ఇంక పద్దాక అటు ఇటు తిరగడం అనేసి ఈసారి ఇక్కడే చేసుకోవమని మరి అమ్మేమన్నా ఇదనిపించిందో ఏమో తెలియదు, కానీ ఇంక ఈ సంవత్సరం ఇక్కడే చేయాల్సుకో వస్తుంది నాకు. ఇలాగే ఇక్కడ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఓకేనా? అలాగే పూజకి మా బామ్మది కూడా వచ్చాడండి. పాప మా తమ్ముడు అక్క నువ్వు ఒక్కదాని తయారు చేసుకుంటావు లెక్క, నేను కూడా డెకరేషన్ చేస్తాను వచ్చి అనేసి హెల్ప్ కు వచ్చాడు అనమాట వాడు. మనందరికి హాయ్ చెప్పు రాజు. హాయ్ అండి. ఓకేరా, విషయం కార్డు వాళ్ళు ఇచ్చారు కదా. ఫస్ట్ ప్లేట్ తీసుకున్నాను, పసుపు పూసేసి కుంకుమ బొట్టు పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని పేట అండి, ఇది అందరూ తెలిసిందే కదా, ఇది సిల్వర్ ప్లేట్ లో వస్తుంది పేట. దాని మీద కొత్తది ఏదైనా క్లాత్ వేసుకొని ఇలా పెట్టుకొని పిల్లలు ప్యాకెట్ తెచ్చేసాను. ఇవి ప్లేట్లు ఇలా పోసుకోవాలా, మీ కాడ ఎన్ని ఉన్నా కూడా పోసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి అయితే ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చాను నవధాన్యాలు. మొత్తం ప్లేట్ ఫుల్ గా కూడా పోయచ్చు. పోయచ్చు, మన ఇష్టం. ఇదిగోండి, ఇప్పుడు అమ్మవారిని కూర్చోబెట్టే బిందులో శారీ కట్టుకుంటాం కదా, ఆ బిందులో ఏమంటే రైస్ అండి. మనం ఇంట్లో వాడుకుంటాం కదా రైస్, ఆ రైసే పోసుకున్నా నేను. మీరు చిన్న సైజులో అమ్మవారు పెట్టుకోవాలంటే కూడా చిన్న గిన్నెలో కూడా పోసి పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇంక ఈ రైస్ మాత్రం ఇంకెవ్వరికి ఇవ్వకూడదండి, మనం ఇంట్లో వాళ్ళకే వాడుకోవాలి ఈ రైస్. ఓకేనా? ఈ ప్లేట్లు నవధాన్యాలు పోసుకున్నాను కదా, ఇప్పుడు రైస్ కోసం బిందు పెడుతున్నాను. ఇప్పుడు ఇది కలిసాన్ని వాడతానండి నేను, సరేనా? దీంట్లో వాటర్ పోసుకోవాలి మనం. ఇదిగోండి, ఇలాగా ఒక స్టిక్ తీసుకొని కదలకుండా ఇలాగా థ్రెడ్ తో కట్టేసుకోవాలి దీనికి, సరేనా? ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలి మనం. ఇదిగోండి, ఈ బిందులో మనం వాడే నీళ్ళు అండి, కొలాయిలు వస్తాయి కదా, ఆ నీళ్లు 30% పట్టుకోవాలన్నమాట. దీంట్లో ఇదిగోండి కొంచెం అక్షింతలు, కొంచెం పసుపు, వేసుకొని మన దగ్గర ఉండే ఏ కాయిన్ అయినా పర్లేదండి, 1 రూపీ కాయిన్ కానీ, 5 రూపీస్ కాయిన్ కానీ, లేకపోతే ఇది వెండి నాణ్యం కానీ, రాగి నాణ్యం కానీ, ఏదైనా సరే పర్లేదు, దాంట్లో వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ వాటర్ పిండి ఇట్లా పెట్టాలి. మనకు కావాలంటే సుగంధ గంధాలు కూడా వేసుకోవచ్చు అండి, ఒట్టి వేళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకి అసలు ఆవు పంచుతో కాదు దొరికితే అది కూడా మన పంచంలో వేసుకుంటే కూడా చాలా మంచిదండి, దొరికితే ఎవరైనా కూడా ట్రై చేయండి. ఓకేనా? ఇదిగోండి, అమ్మవారికి ఈ చీర కట్టబోతున్నాను. ఈ చీర నా రెండో కొడుకు నా బర్త్డేకి గిఫ్ట్ గా ఇచ్చాడు కదండి, నేను నా బర్త్డే రోజు కట్టుకోలేదు, అమ్మవారు కడదామని అలాగే ఉంచేసాను. ఈ రోజు అమ్మవారు కట్టుకున్నాను ఈ చీర. శారీ ఇలా ఉంది కదా, శారీ ఫస్ట్ నుంచి కూడా ఇలాగా కుచ్చులు పెట్టేసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ ప్లేస్ చిన్నదిగా ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. శారీ మొత్తం పెట్టేసుకోవాలా కుచ్చులు, కొంచెం ఒక పళ్ళు కాడ ఒక 1.5 మీటర్ దాకా వదిలేసుకొని మిగతా శారీ మొత్తం కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఫైనల్ గా శారీ ఇలా కట్టుకున్నాను.
శారీ కట్టేటప్పుడు కరెంట్ పోయింది కాబట్టి ఆ వీడియో నేను పెట్టలేకపోయాను సరేనా ఇంకా ఇప్పుడే వచ్చిందండి ఇది ముందే వచ్చింది కరెంట్ ఇంకీలోపు నేను ఇంకో అంటాను ఇవన్నీ అమ్మవారికి అన్ని సెట్ చేసేసుకున్నాను ఇంకా అమ్మవారు కలిసం పెట్టుకోలేదు అనమాట పెడతాను కలిసానికి కూడా ఇదిగోండి కొబ్బరికాయ ఇలాంటివి తీసుకున్నాను నేను ఇది ఇలా పెట్టాలి అమ్మవారి ఫేస్ ఉంటుంది కదండి అది ఇలా కట్టేసి ఇంకా కలిసం ఇలా పెట్టేసుకోండి ఓకేనా ఇంకా కలిసం పెట్టాక కూడా చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ఫైనల్లీ అలంకరణ అయితే ఇదన్నమాట అమ్మవారు ఎక్కడండి అసలు అంత వివరంగా తీసి పెడదాం అంటే వీడియో అసలు వీడియో తీయడమే రిస్క్ అయిపోయింది అది పవర్ కట్ కూడా మా ఇంటి వరకే అండి నిజంగా వోల్టేజ్ ప్రాబ్లం వచ్చి చాలా రిస్క్ అయింది రాత్రి అసలు ఆ చీకట్లోనే ఇబ్బంది పడుతూ అమ్మవారికి శారీ కట్టాను లాస్ట్కి ఇలా అలంకరించుకున్నాను అన్నమాట అమ్మవారికి ఇంకా పండ్లు చీర జాకెట్ అన్నీ పెట్టుకున్నాను ఇంకా నైవేద్యాలన్నీ కూడా ఇంకా వంటకాడికి వెళ్ళి రెడీ చేసుకోవాలన్నమాట ఇంక ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి ఇంకా వంటలు అన్నీ చూపించాలంటే కూడా నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే పొద్దుటే 7:30 గంటలకు అమ్మవారి పూజ అయిపోవాలా మళ్ళీ 10:30 12 రావకాలం కదా ఈలోపే నేను పూజ అంతా చేసేసుకోవాలి కాబట్టి ఇంక వంటల వీడియో అయితే నేను చేయట్లేదు 9 రకాల నైవేద్యం చేస్తున్నానండి మళ్ళీ పూజ అంతా అయిపోయాక కూడా మీకు చూపిస్తాను ఇంకో వీడియోలో ఓకేనా బై ఫ్రెండ్స్